సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్ కొనుగోళ్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. మార్కెట్లో తక్కువ ధరకి దొరుకుతున్నా ఎక్కువ రేటు ఎందుకు పెట్టారని కిషన్ రెడ్డి నిలదీశారు. అయితే ఈఆర్సీ రూల్స్ ప్రకారమే కొనుగోళ్లు జరిగాయని మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. పాత ఎంఓయూల కారణంతో తప్పనిసరిగా కొన్ని కొనసాగించాల్సి వస్తోందన్నారు మంత్రి. ఈ సోలార్ పవర్కి సంబంధించి మరి ప్రభుత్వం కొనుగోలు విషయంలో కొంత పొరపాట్లు జరుగుతున్నాయనేటువంటి విషయము తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, ఏ రేటు కొనుగోలు చేశారు, ఇంకా మనము పేమెంట్స్ ఎట్లా చేశాము, ఇంకా ఎన్ని ఎంత బకాయి ఉన్నాము ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర సంస్థలకు కానీ తెలియజేయాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మన తెలంగాణ రాకముందు పంపిణీ నష్టాలు ఏ రకంగా ఉండింది, తెలంగాణ వచ్చిన తర్వాత పంపిణీ నష్టాలు ఏ రకంగా మెరుగుపడ్డది, ఈ విషయం కూడా సభకు తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేట్ వారి దగ్గర తీసుకున్న దానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ సంస్థల దగ్గర తీసుకున్న దానికి ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ధరలు నిర్ణయించేటప్పుడు మనం టెండర్ల ద్వారా వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఈఆర్సీలే ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎన్టీపీసీ నుంచి మనం కొనుగోలు చేస్తున్న ఏవైతే ఉన్నాయో దానికి మనం ధర ఎక్కువ చెల్లిస్తున్నాం పాత అగ్రిమెంట్ల ప్రకారం. దానివల్ల మనకి యావరేజ్ కాస్ట్ కూడా ఇప్పుడు ఎన్టీపీసీ వెల్లూరు ఉంది 5.42 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీపీసీ కుడిగి ఉంది 5.46 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. అదే మనం సెంపు కార్బు అది ప్రైవేట్ సంస్థ అయినప్పటికి కూడా వారికి ఇచ్చేది మనం 4.12 రూపాయలే.